ఫార్మా రంగంలో అడుగు పెట్టే వారికి మెడ్ ప్లస్ పూర్తి సహకారం అందిస్తుందని సంస్థ డైరెక్టర్ చెరుకుపల్లి భాస్కర్ రెడ్డి చెప్పారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. వరంగల్లో మెడ్ ప్లస్ పదో ఆవిర్భావ వేడుకలను చెరుకుపల్లి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వ్యాపార దృష్టితో ఫార్మా రంగంలోకి అడుగు పెట్టలేదని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా 1,350 శాఖల ద్వారా 11,000 మందికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. మెడ్ ప్లస్ ఫార్మా రంగంలోకి ప్రవేశించిన తర్వాతనే ప్రజలకు మందులపై అవగాహన కలిగిందని చెరుకుపల్లి వివరించారు. మన భారతదేశ యువతకి మంచి ఉపాధి అవకాశాలు కల్పించాలని, అదేవిధంగా ఈ రిటైల్ ఫార్మా రంగాన్ని అభివృద్ధి పరచడం ఉద్దేశంతో మేము స్టార్ట్ చేశాము. ఈరోజు దేశవ్యాప్తంగా 1,350 షాపులతోటి 11,000 మంది ఎంప్లాయీస్ కి ఉపాధి అవకాశాలు గత కంటే మంచి స్కిల్స్ తోటి మంచి శాలరీస్ తోటి ఇవ్వగలిగాం. అంతేకాకుండా ఇండైరెక్ట్ గా ఈ రిటైల్ ఫార్మా షాప్స్ లో దేశవ్యాప్తంగా పనిచేస్తున్న లక్షల మందికి కూడా బెనిఫిట్ జరగడం జరిగింది. మేము ఏ ఉద్యోగం స్టార్ట్ చేశామో దాన్ని ఇంకా అన్ని ప్రాంతాలకి తీసుకెళ్ళే ఉద్దేశంతో మేము ఈ సంవత్సరం నుంచి మా ఫ్రాంచైజీ ఆపరేషన్స్ ని ఎక్కువ ఏరియాస్ కి అన్ని మండలాలు, తాలూకా లెవెల్, చిన్న మున్సిపాలిటీ కూడా విస్తృతపరచాలని నిర్ణయించడం జరిగింది. ఆల్రెడీ మన తెలంగాణ, ఆంధ్రాలో ఒక పైలట్ ప్రాజెక్టుగా మేము కొన్ని ఫ్రాంచైజీలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు గతం కంటే బెటర్గా బిజినెస్ చేస్తూ హ్యాపీగా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. బిజినెస్ కొన్న అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కేవలం 50% కొలిటర్ తోటే లోన్ ఇచ్చేదాన్ని ముందు రావడం.